கொஞ்சம் வெயிட் சேஸ்கோ பரவாயில்ல. இந்த தானிக்கு எந்த வேகம் லேதா அதே சின்ன டமாட்டோ போச்சுக்கோ. மனம் போயினானோ அக்கட சம்பதம். இப்போ நீக்கு ஏம் தான் பாதை இப்படோ? அது நீல வெயிட் வெயிட் நீல சுட பரவும் சலகி இல்ல. தாண்ட்ல ஆல்ரெடி நே மூடு வேசு நான் கல்கண்டு. மூடு வேசு சார்ல. ఎంతమ చక్కెర తింటావు నువ్వు డయాబెటిస్ పేషెంట్ టెంబర్కి రెండు వేల ఇంచండి రెండు టెంబర్కి మూడు వేసు చాలా ఎంత స్వీట్ తింటావు ఎందుకు షుగర్ పెంచుకుంటావా షుగర్ పెంచుకునేసిన షుగర్ పెంచుకుంటే రోజు పోయింది ఆ షుగర్ పెంచుకోకుండా ఉండేకి నేందా ఫస్ట్లోంచి నేను చూసుకుంటానండి నిన్ను అన్ని మాట్లాడుతున్నావు మా నువ్వు చక్కెర అంతా ఎంత ఉందంటే వాడుతాడు అయిపోయింది కొంచెం చెరుకుంటావా ఎప్పుడో పోయే ప్రాణం కొంచెం ముందు పోతుంది అందుకని తెగిరా టెంకాయ చెప్పు వెళ్ళి తీసుకురారా ఇక్కడ తోస్తే కొంచెం నీళ్లు పోతాయి నిన్న ఎండుతాయంటే నిన్న అంటే విల్లి గడ్డపప్పు మాత్రమే మాటంగరమాణి ఎదుకు అత్తిని పేచి పేసుర உடம்புக்கு நல்லது பெரிய பீஸா இருக்குமா கல்கண்டது మళ్ళీ నేను వీడియోస్ ఎత్తానని వేస్తానని అంటే ఒక మెమరీస్ దా ఎప్పుడు ఉంటావు ఎప్పుడు పోతావు ఎవరికి ఏం తెలుసు నీయే పత్తు ధర సొల్రమ్మా పిచ్చకారి పిచ్చకారి పిచ్చకారిని వాడికి అర్థం కదా ఎట్లా ఉంది ఎత్త చేసుకోండి ఎట్లా ఉంది వీడియో వీక్నెస్ లేదు అంటే ఇదేమి వద్దాయి ఏమ్మా ఇల్లు నువ్వు ఎట్లా వదిలేసిపోయినావు నేను ఇప్పుడు ఇంత కష్టపడి క్లీన్ చేసి ఇప్పుడు ఇల్లు బాగుంది నువ్వు ఇల్లు గురించి నువ్వు ఏం మాట్లాడతావు నువ్వు ఎట్లా వదిలేసిపోయినావు తెలుసా అదంతా వీడియో ఎత్తుకోవాలి ఎందుకు ఇంకా మన క్లీన్ చేసుకుంటాం మన ఇల్లు కట్టుకుంటాం మనదా చేసుకోవాలి ఏంది ఈ సంచి జ్ఞాపకమే ఉంటుందంట ఒక్కొక్కసారి ప్లేస్ నేరుగా పోతాయా అది లాక్కుంటా ఇప్పుడు ఏం చేయాలి దానికి చీపరగడ్డ తీసుకురా లోపల తోస్తామా మట్టిగా అది తెస్తాను నేను అంతే ఫస్ట్ ఇవి ఎత్తుకుంటావు కూర్చో ఎత్తుకుంటావు కూర్చుంటే పైసా రాలేదప్పుడు ఎందుకు వేస్ట్ కాదు దాని వారి కరెంట్ వేస్ట్ ఏమే ఆరంభం తీసిన రెండు సార్లు తీసినారు నువ్వు తినమని నన్ను ఇచ్చి తినమన్నావు తినమని చెప్పలేదురా తిందాం అనుకుంటే తినే కొలకలు అంటున్నాను నేను తిన్నామని నేను చెప్పలేదు ఎవరికి ఇచ్చి పెట్టుకోవాలో వాళ్ళతో వస్తుంది ఇంకా ఏమి ఇంకా ఏం చేయాలి ఒళ్ళు పాటు చేసుకుంది నువ్వు మళ్ళీ నాకు అది కావాలా ఇది కావాలని చట్టంగా కూర్చొని సాధిస్తాండవమ్మా ఏం సాధించేస్తున్నారు ఏమి జ్యూస్ పెట్టిస్తున్నావు అన్ని కల్పిస్తున్నావు టిఫిన్ చేస్తున్నావు ఇంకా ఏం చేయాలా ఇంకా ఏం చేయాలి మా తెలుసుకోవాలమ్మా మళ్ళీ ఎందుకు అన్ని మాటలు ఇస్తున్నావు
అన్ని నీ చేస్తావు వంట చేసి పెడుతున్నావు ఇంకేం చేయాలి ఇంకేం చేయాలా నువ్వు దానే ఇప్పుడు ఊరికే మాట్లాడుతానే ఉండవు మూడు రోజులు అయింది దాంట్లోనే వేస్తుందని చూడు అన్నీ చూస్తాయి ఇవంతా చూడాలా ఇంకా ఏం రాస్తావో ఒక గుడ్డలు తేరా నీకు నీ విషయం కరెక్ట్గా టైంకి అయిపోవాలి కాదు నాకేమి వాన వచ్చింది తడిచిందంటే నీకు నా విషయం నీ విషయం ఈ రోజు నేను నా గుడ్డలు కూడా ఉతుక్కోకుండా నీ గుడ్డలు ఉతికి వేసేసి వచ్చినాను నీ గుడ్డలు ఉతుక్కో ఎవరు ఉంటున్నారో దానికి ఇప్పుడు వేసి ఉండొచ్చు కదా ఎంతమ్మా దీనికే పొద్దున అంతసేపు అయింది మధ్యాహ్నం 3 గంటలకు స్నానం చేస్తున్నాను వెయ్యి నువ్వు లేచు ఎన్ని గంటలకి నేను 9:30కి లేస్తున్నాను 9:30కి లేచి టపటపా చెయ్యాలి మమ్మల్ని అంటే ఏం చేస్తావు ఏం చేస్తావు నువ్వు చేసేవాడు గబగబ చేయాలి వంట వచ్చిన సామాన్లు అట్లా తోని పెట్టినాను అంతా కడిగిన సరే కడిగిన వల్ల నీకు లేట్ అయిపోయింది మన వంట ఎన్ని గంటలకు అయింది 12:30కి తింటుంది అది చేసి పెట్టింది ఏందనా నువ్వు తిన్నావుదానా ఊరికి కూర్చునే దాన్ని ఎత్తిన ఉండే గలీజం దేవుడు నేను చెప్పినానా నువ్వు అడుగుతున్నావు నువ్వు అట్లా పెట్టుకున్నా అట్లా ఉంటే కూడా నీకు బాగుండదు అట్లే ఉంటే బాగుంది ఆ ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాను నేను రోజు రోజు అంతంత అదైనా కూడా ఈ స్టవ్ మీద ఉండేది ఫస్ట్ చేస్తాడు కదా మా స్టవ్ మీద అవుతానే ఉంటుంది గమ్మడి వదిలినాను నేను క్లీన్ చేస్తున్నాను వచ్చినాక 2 సార్లు క్లీన్ చేస్తున్నాను నువ్వు అట్లా తుడుస్తావా అంత అబద్ధం చెప్పవాక నేను అబద్ధం చెప్పేస్తున్నాను ఒక నెల లేనప్పుడు ఇల్లు అంటే ఉంటుందా వచ్చిందా అన్ని క్లీన్ చేసుకుందా మనం చేసుకుంటాను వచ్చిందే తినే ఏం చేస్తారు ఆ రోజు పట్టి చేసేస్తే మళ్ళీ అవంతా క్లీన్ చేసి చిమ్మేసి ఏమా ఇల్లు ఏమి అంత నీట్గా ఏం లేదు మా అన్ని గలీజ్గా ఉంది మా ఫుల్గా నేను ఒక్కొక్క రోజు కూర్చొని క్లీన్ చేసి నేను ఇక్కడ 1-2 నెలలుగా కష్టపడి ఉన్నాను అబ్బాయి ఇప్పుడు ఏమంటావు నువ్వు ఇప్పుడు నువ్వుదా ఏదో మాట్లాడుతూ ఉండవు సంతోషం